युवगळं पेरुतो माजी मुख्यमंत्री 40 ఏళ్ల ఇండస్ట్రీ అంచెప్పుకు తిరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం అంటే అర్ధరాత్రి నడిచేదానికి యువగళం అని నామకరణం చేసుకున్నారు అంటే సూర్యుడు దిగిపోయాక అంటే సూర్యుడు అస్తమించే సమయానికి జనం కాయకష్టం చేసి ఇళ్ళకి చేరిన తర్వాత వీళ్ళ ప్రజల కోసం పాదయాత్ర ప్రారంభమవుతుంది ఇది యోగళమానాల నీ వయసు ఎంత నువ్వు నడిచే పాదయాత్ర తీరేంటి సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 1 గంట 2 ఇంటికి ముగిస్తాం ఎవర్తో तो మాట్లాడతారు ఏం చర్చిస్తారు ఏం సంప్రదిస్తారు ఎవరి గోడు వింటున్నారు ఇది యోగళమా యోగంగళమా అంటే పగలేల్తే సాల్లెరా బాబు 5 ఏళ్ళు మీ డాడీ నువ్వు కలిసి చేసిన నిర్వాగం చాలు అని చెప్పి చీకొడతారని అర్ధరాత్రి అందరూ పొడుకున్నాక తిరగటమా ఏదో రకంగా ఒకదైతే కొద్దిగా వీళ్ళ అన్యాయం చేసిన పేదలకు కొద్దిగా లాభం జరుగుతున్నట్టు ఉంది ఈ యోగంగాలం యాత్రకి రోజు కూలీలుగా మనిషికో 1000 రూపాయలు గిట్టుబాటు అయితే అవుతున్నట్టు ఉంది పేదవాళ్ళకి అక్కడ అక్కడ ఈ పేరు మీద కృష్ణా జిల్లాలో కూడా ఆయన ప్రవేశించి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి ఏంటయ్యా అంటే బెజవాడలో ఒక 4-5 వీధులు అక్కడి నుంచి గన్నవరం కృష్ణా జిల్లా అంటే ఇదే ఇక ఎల్లిక ఏంటయ్యా చేస్తున్నదండి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పెంచిన తీరేంటో మరి ఆ పెంపకం ఏంటో ఒక సంస్కారహీనంగా సంస్కారం లేని వ్యక్తిగా తయారు చేసి బజార్ మీద కొదల్టం నిన్న ఒక 10 కోట్లలో 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక సబ్ పెట్టి కుర్చీలేసి ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతుల దేర్తం ఇది వీళ్ళ రాజకీయం ఏం చేయాలి సాధారణంగా కనీసం మీకు చేత కాకపోతే పాత రోజుల్లో పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని వీడియోలో లేదా జగన్ మోహన్ రెడ్డి గారి వీడియోలో చూసుకుంటే ఆ పగలంతా నడుస్తూ సాయంత్రం వరకు రెండో రోజు మూడు రోజులు నడుస్తూ ప్రజల సమస్యలు వింటూ అసలు వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ మూడు రోజులకో నాలుగు రోజులకో ఒక పెద్ద ప్రాంతం ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనో మండల హెడ్ క్వార్టర్లోనో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది వ్యవస్థలో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది మేము వస్తే ఏం చేస్తామని చెప్పేది రాజకీయ పార్టీ అది వదిలేసి భవిష్యత్తుకు భరోసా అంట ఆయన మీటింగ్ అది వదిలేసి బూతులు తీరటం అసభ్యంగా మాట్లాడటం సంస్కార హీనంగా జుగుప్సాకరంగా మాట్లాడటం ఇది వీళ్ళ ఎన్నికల మానిఫెస్టో కృష్ణా జిల్లాకు వచ్చి ఏం ముద్రించాడయ్యా అంటే ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు ఏం చేశాడయ్యా ఈ జనాలకు ఏం చెప్పాడు ఏం విన్నాడు విన్నదేమి లేదు అడుగుపోయిన వాళ్ళందరితో బూతులు తిట్టించి తన బూతులు తిట్టి అది రేపు అధికారంలోకి వస్తే ఎజెండా వీళ్ళు చెప్తారు మరొక మాట చెప్తున్నాడు మా నాన్నారు
భవిష్యత్తుకు భరోసా అని చెప్పని మీకు ఐదు వరాలు ఇస్తున్నాడు. మీరు నమ్మండి, మా నాన్న ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, కానీ ఇప్పుడు నేను వచ్చాను తోడు కాబట్టి మా నాన్న అబద్ధాలు చెప్పనేవ్వను నేను అని చెప్పని ఆ నాన్న ఒక చెడ్డోడు గాను, అంటే అబద్ధాలు ఆడతాడు, జనాలను మోసం చేస్తాడని చెప్తూ ఆయన చెప్తాడు ఐదు హామీలు ఇస్తున్నాం అంటాడు. మిమ్మల్ని నిద్రిస్తా ఉంటాడు ఈ ఐదు హామీలతో. ఏంటయ్యా అంటే ఈ ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఈ తండ్రి కొడుకు ఇద్దరు ఇచ్చిన పథకాలని కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశాడు. ఆ పథకాలు మేము ఇస్తామని కాదు వీళ్ళు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలకే పేరు మార్చి మేము ఇస్తామంట. దానికి నువ్వు కావాలేంటి? ఈ తండ్రి కొడుకులు కావాలా? 2014లో కూడా 600 హామీలు ఇచ్చారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. ఎన్ని అమలు చేశారు? పట్టుమని 10 హామీలైన అమలు చేశారా? హామీలు అమలు చేయలేదు, జనాన్ని మోసం చేశారు, పీడించుకు తిన్నారు. ఇంకా ఆయన మాట్లాడతాడు, ప్రజలకు ఏం మేలు చేస్తామో మీరు మాకు ఒకటేయండి, మమ్మల్ని నమ్మండి, ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పండి, మీకు ఈ మేలు చేస్తామని చెప్పని చెప్పకపోగా మా నాన్న చాలా మంచోడు, నేను చాలా మూర్ఖుణ్ణి, ఈయనంటే మూర్ఖుడు అంట, ఇతనికి వీళ్ళకంటే అధికారం ఇవ్వాలంట, ఈ మూర్ఖుడికి అధికారం ఆయనే చెప్తాడు, నేను మూర్ఖుణ్ణి నాకు అధికారం ఇవ్వండి, ఉగ్రరూపం చూపిస్తా అంట, నేను చాలా చెడ్డోణ్ణి, కోసి కారం పెడతా, గుడ్డలు ఇడదీస్తా, జైల్లో వేస్తా. ఇది ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో. వీళ్ళు ఓట్లు వేయాలి ఎందుకు? కొంచెం కూడా సిగ్గుపడకుండా, మరి చిన్న వయసే, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, చూసి నేర్చుకుందాం. మా నాన్న చెడిపోతే చెడిపోయాడు, కనీసం మా తాత మా అమ్మ నాన్న సొంత నాన్న పేరు ఎప్పుడు చెప్పుకునేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి. ఎవడైనా ఏం చెప్పుకుంటాడు? ఇప్పుడు నేనున్నాను, మా నాన్న పేరుని కృష్ణమూర్తి, మా తాత పేరుని నాగయ్య, మా ముత్తాత పేరుని సుబ్బయ్య, మాది విన్నకోట, మా నాన్నగారు న్యాయవాది వృత్తి కోసం బందరు వచ్చారు చదువుకుని, నేను బందరులో పుట్టాను, మా పూర్వీకులది బందరు, మాది మా పూర్వీకులది విన్నకోట, మాది బందరు అని చెప్పుకుంటాం. మా అమ్మ నాన్నకి మాకేం సంబంధం ఉంటుంది? ఈ దౌర్భాగ్య స్థితి వాళ్ళది, తండ్రి వంశం చెప్పుకోలేని స్థితి. ఈ స్థితిలో వీళ్ళు మాట్లాడతాడు, ఏమైనా మాట్లాడతాడయా అంటే, కనీసం తండ్రి చెడిపోతే చెడిపోయాడు, తండ్రి పేరు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మీది. తల్లి తండ్రినన్నా చూసి నేర్చుకోవాలి కదా. మీ అమ్మ నాన్నగారైనా సరే అందులో మొండోడు, ప్రజల కోసం మాట చెప్తే నిలబడతాడు. ఇట్లాంటివన్నీ నేర్చుకుని శుభ్రంగా బాగుపడాలి తప్పితే, నాన్న మంచోడు అనిపిస్తాకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు చెడిపోయాడు, చెడిపోయిన చంద్రబాబు కంటే కొడుకు ఇంకా చెడ్డోడరా, ఇంకా చెడిపోయాడు రా అని చెప్పి అని అనిపించుకుంటాకు తప్పితే, అసలు ఏనాడైనా ఏదైనా రాజకీయ పార్టీ ఏంటి, రాజకీయ పార్టీల ఉద్దేశాలు ఏముంటాయి, లక్ష్యాలు ఏముంటాయి, ప్రజలకు ఏం చేయబోతామని చెప్తారు? ప్రజల జీవితమే ప్రజల మేళ్లే లక్ష్యంగా పనిచేస్తాయి. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాల పాటు అక్రమ కేసులు పెట్టి 16 మాసాల పాటు జైల్లో మగ్గదీశారు, ఏడ్పించారు, హింసించారు మానసికంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బయటకు వచ్చి సోనియా గాంధీని జైల్లో వేస్తాం, చంద్రబాబు నాయుడు గుట్లోడ తీస్తాం, చంద్రబాబు నాయుడు కొడుక్కి కోసి కారం పెడతాం, ఇది మాట్లాడేటండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఈ రాష్ట్ర ప్రజలకు ఇది చేస్తాను, ఈ వర్గాలకి ఇది చేస్తాను, చదువు బాగు చేస్తాను, విద్యా వ్యవస్థను బాగు చేస్తాను, ఆరోగ్య వ్యవస్థను బాగు చేస్తాను, పేదవాడికి ఇల్లు లేనడికి ఇల్లు కల్పిస్తాను, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగ యువతకి. ఇట్లాంటి మంచి మాటలు కదా చెప్పి వచ్చాడు ఆయన. ఇది కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిందే.